ఏపీలో గ్రాడ్యుయేట్ ఎన్నికల ఫలితాలు మొత్తం వివరాలన్నీ వచ్చేసినాయండి. లాస్ట్ నైటే పశ్చిమ రాయలసీమ ఎన్నికల ఫలితం కూడా వచ్చేసింది. సో ఈ మూడింటి ఫలితాలను ఒకసారి విశ్లేషిస్తే, ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉంది అనే విషయం ఒకసారి అర్థమవుతుంది మనకి. సో ఈ వివరాల్లోకి వెళదాం. ముందుగా ఉత్తరాంధ్రలో టీడీపీకి వచ్చిన ఓట్లు 94,509, వైసీపీకి వచ్చిన ఓట్లు 59,673. ఇక్కడ టీడీపీకి వచ్చిన మెజారిటీ ఎంత అంటే 34,836. ఓటింగ్ పర్సంటేజ్ చూసుకుంటే టీడీపీకి 50% వస్తే వైసీపీకి మరి 31.57% వచ్చింది. అంటే రెండింటి మధ్య 18.43 పాయింట్ల తేడా ఉంది. ఇది చాలా వైడ్ మార్జిన్, 18.43 అంటే. అలాగే తూర్పు రాయలసీమలో టీడీపీకి 124,181 ఓట్లు వస్తే వైసీపీకి 90,071 ఓట్లు వచ్చినాయి. ఇక్కడ మెజారిటీ 34,110 ఓట్లు. పర్సంటేజ్ వైజ్గా చూసుకుంటే ఇక్కడ కూడా టీడీపీకి మరి 50% ఓట్లు వచ్చినాయి. పడిన ఓట్లలో 50% టీడీపీకి వచ్చినాయి, వైసీపీకి 36.27% వచ్చినాయి. ఇక్కడ రెండు పార్టీల మధ్య ఉన్నటువంటి తేడా 13.73 పాయింట్లు. ఇది కూడా చాలా వైడ్ మార్జిన్గా చెప్పుకోవాలి. ఇక పశ్చిమ రాయలసీమలో పొట్టాపొట్టిగా ఎన్నిక జరిగిన విషయం తెలుసు. అక్కడ టీడీపీకి 109,781 ఓట్లు వస్తే వైసీపీకి 102,238 ఓట్లు వచ్చినాయి. ఇక్కడ మెజారిటీ చూసుకుంటే టీడీపీకి 7,543 ఓట్లు వచ్చినాయి. పర్సంటేజ్ వైజ్ చూసుకుంటే టీడీపీకి 48.49%, వైసీపీకి 45.16%. అంటే రెండు పార్టీల మధ్య 3.33 పాయింట్ల తేడా ఉంది. ఇక్కడ ఒకచోట మాత్రమే కొంచెం మార్జిన్స్ చాలా తక్కువగా ఉన్నది. కానీ ఓవరాల్గా చూసుకున్నప్పుడు మరి ఒకచోట 18 పాయింట్లు, మరొక చోట 13 పాయింట్లు తేడా ఉందంటే రెండు పార్టీల మధ్య వైసీపీ పట్ల మరి అన్ని సెక్షన్స్లో కూడా ఎంత వ్యతిరేకత ఉంది అనే విషయం అర్థమవుతుంది మనకి.